మరణాత దేవుని ఆశీర్వాదము బైబిల్ గ్రంథములో ఆశీర్వాదమును గూర్చి అనేక పర్యాయములు వ్రాయబడి ఉన్నది ప్రపంచములో ఆశీర్వాదము అనే మాట ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను ఆశీర్వదించుట గురువులు శిష్యులను ఆశీర్వదించుట పెద్దలు చిన్నలైన వారిని ఆశీర్వదించుట మనం ఎరిగిన వారమే దేవుని ఆశీర్వాదం ఇంకా ప్రాముఖ్యమైనదిగా మనము గమనించాలి బైబిల్ గ్రంథములో ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పెను మహోన్నతుడైన దేవుని ఆశీర్వాదము మానవుల అందరి ఎడల ఉన్నది కాని మానవులు దేవునికి విరుద్ధమైన కార్యములు చేసి దేవుని ఆశీర్వాదములను పోగొట్టుకొనుచున్నారు దేవుని ఆశీర్వాదము పొందిన వారిని గూర్చి దైవ గ్రంథములో అనేక సంఘటనలు కలవు ఒక్క మాటలో చెప్పాలంటే దైవ గ్రంథమంతయు ఆశీర్వాదములతో నిండియున్నది దేవుని కలిగిన వారు ఆశీర్వదింపబడగా వారిని బట్టి అనేకులు ఆశీర్వదింపబడినట్లు వాక్య గ్రంథములో చూడగలము ఆది కాండములో పన్నెండవ అధ్యాయములో దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించదను అని దేవుడు అబ్రహాము గారితో వాగ్దానం చేశారు అట్టి వాగ్దాన రీతిగానే అబ్రహాము గారి యొక్క జీవితంలో అట్టి ఆశీర్వాదాన్ని పొందగలిగాడు షేతు కుమారులైన వారు తెలియచేసిన మాట అయ్యా నీవు మా మధ్యలో మహారాజువై ఉన్నావు అని వారు తెలియచేయుచున్నారు ఎందుకు వారు అలాగూ తెలియచేయడం జరిగినది అనగా అబ్రహాము గారిని బట్టి వారున్నటువంటి ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఆశీర్వదించబడినది అలాగే బైబిల్ గ్రంథములో యాకోబును బట్టి లాభాను ఆశీర్వదించబడుట మనము చూస్తూ ఉన్నాం ఆది కాండము ముప్పైవ అధ్యాయము ఇరవై ఏడవ క్షణములో అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పెను ఆశీర్వదింపబడినటువంటి గృహములో ఉండుటను బట్టి లాభాను యొక్క మందను మేపుటను బట్టి తన మామయైన లాభాను కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని కలిగిన వారు దేవుని ఆశీర్వాదములు పొందిన వారు నివసించు గృహములు లేక వారు అడుగు పెట్టు స్థలములు ఆశీర్వదింపబడునని వాక్యమును బట్టి మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం అలాగే బైబిల్ గ్రంథములో ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై ఏడవ వచనములో యోషేపును బట్టి ఐగుప్తు ఆశీర్వదింపబడుటను గూర్చి మనము చూస్తూ ఉన్నాం దేవుడు చూపించిన స్వప్నములను సహోదరులైన వారికి తెలియచేయగా వారు సంతోషించి దేవుని స్థుతించవలసినది గాని యోషేపును చంపవలనని సహోదరులు పగబూనుట చాలా విచారము కలలు కన్నవాడు వచారా చంపుదము రండి అని తన సహోదరులు మాట్లాడుకునుట యోషేపును కొట్టుట గోతిలోనికి నెట్టుట ఇష్మాయిలు వర్తకులకు ఇరువది వెండి నాణములకు అమ్మివేయుట వేయుట ఫతీఫరు గృహములో శోధన జయించుటను బట్టి చరసాలలో బంధింపబడుట ఇవన్నీ చాలా విచారకరమైన ఉన్నవి కానీ స్వప్నములను బయలుపరిచిన దేవుడు నమ్మ వాడై శక్తిమంతుడై ఉన్నారు ఆరుగనుక చరసాలలో బంధింపబడిన యోషేపు విషయములో ఆయన చూపిన దర్శనములను ఉన్నారు ఫరో కనిన కలల భావమును యోషేపు తెలియజేయగా ఫరో యోషేపును దేశమంతటి మీద అధికారిగా నియమించాను మరియు ఫరో యోషేపుతో ఫరోను నేనే ఆయనను నీ సెలవు లేక దేశమంతటను ఏ మనుష్యుడైనను తన కాలు కాని చెయ్యి కానీ ఎత్తకూడదని చెప్పి నట్లుగా ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయము నలభై నాలుగవ శనుములో మనము చూస్తూ ఉన్నాం యోషేపును బట్టి దేవుడు ఐగుప్తు దేశమును ఆశీర్వదించెను గనుక యోషేపును అమ్మువేసిన సహోదరులు ధాన్యము కొనుటకు ఐగుప్తు దేశము అందు ఉన్న యోషేపు వద్దకు వచ్చి సాగిల సాగిలపడిన విధానమును మనము ఎరిగిన వారమే కాబట్టి యోషేపును బట్టి ఐగుప్త దేశమంతా కూడా దేవుడు ఆశీర్వదించారు మందసమును బట్టి ఇంటి వారు ఆశీర్వదించబడుటను మనము చూస్తూ ఉన్నాం దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము పదనాలుగవ వచనములో మనము చూస్తే దేవుని మందసము ఉభయ దేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలు ఉండగా యహోవా ఉభే దేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించేను అని వ్రాయబడి ఉన్నది యహోవా ఉజ్జాను నాశనము చేయుట చూచి దావీదు చాలా వ్యాకుల పడి దేవుని మందస్సును దావీదు పురమునకు తీసుకుని పోక గిత్తీయుడైనటువంటి ఉభయదే ఇంటిలో ఉంచడాన్ని బట్టి దేవుని మందస్సము అతని ఉండగా ఆ మందస్సాన్ని బట్టి అతని ఇల్లు ఆశీర్వదించబడినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం ఇక ఐదవదిగా మనము చూస్తే ఏలియా ప్రవక్తను బట్టి పేద వెదవరాలు ఆశీర్వదింపబడుటను బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనము చూస్తే నిన్ను పోషించుటకు అక్కడ నేను ఒక వెదవరాలకు సెలవిచి తిని అని చెప్పి వ్రాయబడినటువంటి వాక్యములో మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథములో రోషము గల ప్రవక్త మొమోటములోని ప్రవక్త ఏలియా గారు దేవునికి ప్రజలు విరుద్ధముగా ప్రవర్తించుచుండగా వర్షింపకూడదని ఏలియా ప్రార్థించారు ఏలియా ప్రార్థించగా మూడున్నర సంవత్సరములు వర్షము కురియలేదు కరువు కాలములో ఏలియాకు ఎహోవ ఆజ్ఞాపించగా సారేపతు అను ఊరికి పోయి అచ్చట నివసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కట్టెలు ఏరుకును చుడుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని ఆమెను వేడుకున్నారు ఆమె నీళ్లు తీబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పెను రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము పదకొండవచరంలో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అందుకే నీ దేవుడైన యహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యుద్ధం ఉన్నది కానీ అప్పం ఒకటి అయినను లేదు నేను చావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను ఏలియా ఆమెతో నీవు పోయి నేను చెప్పినట్లు చేయుమని చెప్పగా ఆమె వెళ్ళి ఏలియాకు ఆహారము హారుము తీసుకుని రాగా భూమి మీద మీదవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఏలియాను బట్టి ఆ విధవరాలు గృహము ఆశీర్వదింపబడినది ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా గారు ప్రార్థన చేయగా బైబిల్ గ్రంథములో ప్రతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఈమె యొక్క గృహములో ఏలి బట్టి ప్రవక్తను బట్టి ఆ పేద వెదవరాలు ఆశీర్వదింపబడటం మనము చూస్తూ ఉన్నాము ఇక ఆరవదిగా మనము చూస్తే ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు వారిని బట్టి ప్రపంచమంతా కూడా ఆశీర్వదించబడినది రెండు వేల సంవత్సరముల క్రితము సర్వాధికారి అయినటువంటి దేవుడే ఈ లోకమునకు నరావతార దారి అయి ఏసుక్రీస్తుగా ఈ లోకములో జన్మించి ప్రపంచములో ప్రతి ఒక్క మానవునికి రక్షణనివ్వడానికి ఆయన లోకానికి వచ్చారు లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషి పాపము ద్వారా నశించుకోవలసినది కానీ క్రీస్తు వారు ఆయన యొక్క రక్తమును చెందించి శిలువ వేయబడి సిలువలో మరణించి తిరిగి లేచారు ఇలుక స్వార్థ పంతొమ్మిదవ ధ్యాయము పదవచనములో మనము చూస్తే నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చేను అని వ్రాయబడి ఉన్నది ఏసు క్రీస్తు వారు నశించున్నటువంటి మానవాళిని రక్షించడానికి రెండు వేల సంవత్సరముల క్రితము లోకములోనికి వచ్చి సర్వ మానవాళి కొరకు సిలువలో బలైపోయారు ఆయనను బట్టి సర్వ మానవాళి కూడా ఆశీర్వదించబడినది ప్రభు నందు ప్రియులరా దేవుని ద్వారా దేవుని బిడలముగా ఏసు వారి యొక్క రక్తము ద్వారా సంపాదించబడినటువంటి మనము కూడా ఈ లోకమునకు ఆశీర్వాదముగా ఉండాలని యేసువారు వారు తెలియచేసి ఉన్నారు నీవు నేను దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు నీ ద్వారా నీ కుటుంబము నీ సంఘము నీ చుట్టూ ఉన్న సమాజము నీ గ్రామము నీ దేశము ప్రపంచమంతా ఆశీర్వదింపబడవలనని దేవుడు ఆశించుచున్నారు అట్లు ఆశీర్వదింపబడవలెనన్న ప్రభుయైన యేసుక్రీస్తు వారిని నమ్మి మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొంది రక్షింపబడి దేవుని వాక్యమును అనుసరించి ఆయన రాజ్యమునకు సిద్ధపడుచుండవలను అటి ధన్యత దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్